తల్లికి పిల్లకి తేడా తెలదంటావా? సపోజ్ ఇప్పుడు శత్వరం ఎక్కువ ఉందంటావా? పిల్ల ఉండగా తల్లి ఉందిగానే సత్యం అవ్వాలా. తల్లికి పెరిగే వయసు, పిల్లకి పెరిగే వయసు. ముందు తల్లిని సరే వినిపిస్తే ఆ తర్వాత పిల్లకి ఏదో ఒకదారి చూపించచ్చని గోల్మాల్ శాస్త్రం గోసెప్పండి. అయితే మీ పనిమంది ఉందండి, నా పనిమంది నేను ఉంటాను. ఎల్లు పరమేశ్వరుడా, ఈ మనసుల్లో ఏ క్షణానికి ఏ శాండాల బుద్ధి పుట్టేటట్టుగా చేస్తావో నీకే తెలవాల. సపోజ్ ఇప్పుడు అందరం అందుకే నిన్ను దేవుడు అంటున్నావు, పన్ను పెడుతున్నావు. నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే నీకు దాటి గొబ్బరికాయలు కొడతాను. మాట తక్కరా వస్తే నా రెండు కళ్ళు పీకేయి. ముందు పెట్టడానికి నీ మూడు కళ్ళు అంతే. పిల్లమ్మగారు, పిల్లమ్మగారు. నువ్వు కదమ్మా అమ్మను పిలు. అమ్మా నిన్నేనే. పిన్నమ్మగారు, అయ్యగారికి ఇవాళ వంటలు రాలేదు, టీ కాచి పెట్టాలంట. ఒకసారి అక్కడికి వస్తే టీకి ఉంది, నేను ఇక్కడే కాచి పట్టుకొస్తాను. అలాగైతే మరీ బాగుంటది. పాపు అంటే నువ్వు పూజకి పనికిరాని పువ్వన్నమాట. అయినా నిన్ను నేను ఎంగిరి పడతా. ఇప్పుడు నువ్వు అరిచి అల్లరి చేసేవలకు ఈ కూతు వస్తుంది. జరగాల్సిన శాండాలం అంతా జరిగిన తర్వాత నువ్వు నీ కూతురు లోకం చూడగలవా? చూడలే. దిక్కు లేక మీ పంచం తిన్నాం బాబు గారు. చూడు, నువ్వు గోవు లాంటి దానివి, నేను పావు లాంటి. పూజించినా పూజించకపోయినా గోవు పాలెత్తుంది, పూజించినా పూజించకపోయినా పావు కాటేస్తుంది. అదంతే, ఇది అంతే. जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए. लैला वो लैला, मुझ कोई लै लै ओ लैला. इधर लव लेटर मैं एपड़ कल एक्ट कल अंत राशा मुद्दे चर्म कदा गुड्डू दारी मन पिंड असल डबूल राजोषिस्ट సాధారణ పెళ్ళైన వాళ్ళు హోటల్ వస్తే ఏం ఆర్డర్ చేస్తారా? కొంతమంది పూరి కూర తింటారండి, కొంతమంది ఇడ్లీ సాంబార్ తింటారండి, కొంతమంది ఉప్మా దోశ తింటారండి. పెళ్లి కావాల్సిన వాళ్ళైతే పదరండి సార్, చేదరండి సార్, చేదరపతి మాట్లాడు సార్. బెటర్ బట్ట చూంటుంటారండి, కింద బ్రెడ్ ముక్కడ, పైన బ్రెడ్ ముక్కడ, మధ్యలో బట్టర్. లవ్ లాగా మాకు కూడా అదే కావాలి. తీసుకురా. అలాగే సార్. కళ్ళా కళ్ళా, నాకు చిరకాల నుంచి ఒక్కరికి మిగిలిపోయిందాయి. మన ఇద్దరం కుర్బానీ సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో టాప్ గన్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది? నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉండబట్టే ఆంధ్ర మెట్రిక్ ఆరుసార్లు జూలు అక్కడ చేశావు. నువ్వు నా మాట వేసావా? కన్నతండ్రి కాదు, కట్టుకోపోయే భార్య కూడా మాట వేసింది. నేను అవమానం భరించలేదు. ఎక్కడికైనా పోయి వరవర ఏడవాలంటే మన ఇద్దరిని రచిస్తానంటే ఇంటికంటే నా తండ్రిని పెట్టేస్తాడు. అరుణ వెళ్ళదా? సప్లయర్ సార్, ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వకుండా అందించావు? అదే ఇందాక కొత్త దంపతులు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఓ ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అయ్యారా? సారీ సార్. ఇదేంటండి బాబు ఇక్కడ కూర్చున్నారు? చూడు సర్వారాయుడు,
మేద్ర జూల కటక కోసం ఇక్కడికి వచ్చాం జూల కటక మీ కళ్ళ టమసాయి అంత చెప్పకే సారీ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ రూమ్ వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను దాందే ఉందిలే నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ రూమ్ ఖాళీ ఉంటుంది లోపలికి వెళ్ళుంటారు వాళ్ళు ఎందుకు వెళ్ళారో నువ్వు చెప్పండి సార్ అంటే వాళ్ళు మీతో చెప్పొద్దన్నారండి నాతో చెప్పొద్దన్నారా సరే ఒక కప్పు కాఫీ తీసుకురా స్ట్రాంగ్ అలాగే సార్ డజన్ మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు ఈ సంచిలోనా అదే రండి ఆల్బమ్ ఆల్బమ్ లో చూడండి మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు దాని పెళ్లికి ఏం తొందరలేదు మా అబ్బాయి అథవా ముప్పు ఒట్లా తిని బరదగించి ఊరికి తిరుగుతాడు ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి ఏంటో ఏదేదో మాట్లాడుకున్నట్టున్నారు మా అత్తగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను ఏంటో మాట్లాడుతున్నారు మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను అదేంట్రా మాధవ గారికి పెళ్లి సంబంధమా స్టార్టింగ్ చేసినట్లు వాడు బాబు అలా అరిచాడేమిట్రా అబ్బా ఓహో ఇద్దా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను ఇదేనా వినబడుతుందా కట్న కానుకలు తమరు ఏ రేంజ్లో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు బనారస్ మెట్రిక్ 3 సార్లు తన్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవరిస్తాడయ్యా మన అబ్బాయి వయసు ఎంత అన్నారు వాడి వయసు ఇప్పుడు ఒరే బుద్ధావతారం ఇలారా ఇలారా ఇప్పుడు నీ వయసు ఎంత మొన్ననే కదా 22 వచ్చినాయి ఇంకా నయ్యం 14 వెళ్ళినాయి అన్నాడు వారి మాటలే పట్టించుకోకండి వాడు నోరుపితే అన్ని అబద్ధాలే వారికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు చూసావమ్మా 5 ఏళ్ళు పెంచేశారు మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు నువ్వు అదే మాట చూడండి అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు ఒకవేళ 24 ఏళ్ళు అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళు వాళ్ళు ఇద్దరం చూడండి అడ్జస్ట్ చేసుకుంటా అఘోరించాలే చూడండి అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గణంగా అప్పచెప్పగలుగున్నాయా ఎమ్మ సుబ్బలక్ష్మిన గానం చేసే అమ్మాయిని చూసే ప్రతి నాడి మీరేమీ వరి కాకండి మాధవ నీ చిన్నప్పటి నుంచి నీ నాన్నగారు ఫోటోలన్నీ సేకరించి అంటించారు నీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని మెచ్చగపడుతున్నారు ఆయన చెప్పినట్లుగా రాపించే కదా నువ్వు పిచ్చిదానివి నా బొడ్డులో ఉన్న భాష నీకే అర్థమవుతుంది సంబంధం చూడడం విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదు నేను చెప్పిన విషయాన్ని మీకు జ్ఞాపం ఉన్నట్టే కదా అది గుర్తుంచుకోండి ఏమండో మీరు నా శక్తిని శంకిస్తున్నారు నాకు ఒకసారి ఒక పని పురమాయించారు అంటే దెబ్బకి అమ్మా రే అలెగ్జాండర్ ఇలారా పడిపోయిన పెద్ద మనిషిని చూసి నవ్వడం కాదురా రేపు మిమ్మల్ని చూసి ఊరంతా నవ్వకుండా జాగ్రత్త పడు అంటే మా అత్తగారిదే మగాడు వాడికే పెళ్ళిడి మించిపోతోందని కంగారు పడి సంబంధాలు చూస్తున్నాను మరి మీ అమ్మాయికి పెళ్ళిడి మించిపోతోంది నీకు లేదేవరా కంగారు అదే పెళ్ళంటే మరి నాకు తెలుసులేరా తాత తండ్రి మనవడు మీ ముగ్గురు మధ్య పాపం ఒక్కరితే అమ్మాయి ఆ అమ్మాయి కాస్త పెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు వండి పెట్టే దిక్కు ఉండదని భయం స్వార్థం ఏ అంతే కదా పాప మీరు మాత్రం ఏం చేస్తారులే మనకి జరుగుబాటైందే న్యాయం